ఈ రోజు బౌషై గ్రామం పుట్టిన నాటి నుంచి ఇవాల్టి వరకు ఇంత పెద్ద ఎత్తున ఒక్క రోజు ఇన్ని పనులు ఎప్పుడన్నా జరిగినే అంటే అహ్మదీపూర్ లో ఇవాల్నే మొదటిసారి జరిగిందని నేను అనుకుంటాను ఎందుకంటే ఇవాల్ ఒక్క రోజు నేను ప్రారంభించిన పనుల విలువ 6 కోట్ల 25 లక్షల రూపాయల పనులు ప్రారంభించాం 14 పనులు చేసాం ఇవాల్ ఒకటే రోజు ఇవాల్ చేసుకున్న దాంట్లో మీరు చూస్తే మన విలేజ్ ఫంక్షన్ హాల్ గాని స్కూల్లో క్లాస్ రూములు గాని సైన్స్ ల్యాబ్ గాని రైతు వేదిక అమాలి సంఘం మా గణేషుని పెట్టడానికి మన గ్రామంలో ప్రతి సంవత్సరం మట్టి వినాయకుణ్ణి ఒక్క వినాయకుణ్ణి గణంగా పెట్టుకునేటువంటి సిటిజన్ సర్వీస్ సెంటర్ ను అంగన్వాడీ భవనాలను పల్లె ప్రకృతి వనాలను గోడౌన్లను ఐస్ ఫ్యాక్టరీని ఇట్లా ఒకటి కాదు 14 రకాల పనులను 6 కోట్ల 25 లక్షల రూపాయలతో ఇవాల ప్రారంభం చేసుకోవడం జరిగింది నిజంగా తెలంగాణ రావడం మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం అహ్మదీపూర్ యొక్క దశ దిశ మారిందని మనం గట్టిగా చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే మొన్న యాసంగి పంట మీద గా కూడెల్లి వాగుల నీళ్లు వదలకపోతే ఈ ఊర్లో ఒక 500 ఎకరాలను ఎండిపోవనా లేదా చెప్తలేరు పక్కన మీరు కూడా అడగలే కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచించి బాగా వర్లు నాటేసిండ్రు నీళ్లు గుంజకపోయినే ఒకటేసారి కరెంట్ ఫుల్ ఉన్నది కానీ నీళ్లు అంతకట్టు కొట్టలేవు మరి పంటలు ఎండిపోతే ఏమో మా రైతులే అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడెల్లి వాగుల నీళ్లు వదిలితే నాకు తెలిసి అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటర్ పైపులేసి గుంజుడు గుంజిండ్రు మొత్తం పంటలు మంచిగా పండించుకున్నారు ఒక గుంట కూడా ఎండలే చరిత్రలో ఒకసారి యాడ్ చేసుకుంటే ఎప్పుడైనా యాసంగి పంట మీద తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు గుంజకపోయినా బోర్లు బోరు బండోడు వచ్చి అహ్మదీపూర్ మీద 1 కోటి రూపాయలు ఇసుకపోవు నెల రోజులు రోజుకు 3 బండ్లు కొట్టుడే కొట్టుడు పొక్కలు లైన్లు కట్టి నిలబెట్టి పైసలు కడుతాం బోరు బండోడికి ఆశకు ఇది ఎండకపోయింది ఇంతేమన్నా అదబిగడి దక్కదేమో ఏమన్నా బంగారం కూడా తెచ్చి ఇంత గుదవెట్టి పై మీద ఏమైనా కమ్మలు గిమ్మలు ఉంటే అన్ని కూడా బోరు పొక్కలనే అయినాయి పోలే కానీ అలా కేసీఆర్ గారి దయతో ఇక బోరు ఎండది అహ్మదీపూర్ కాడ బాయి దంగదు నీళ్ళే నీళ్ళు ఇక మనకు బోర్లు పొక్కలతో పని లేదు నెత్తి మీద మల్లన్న సాగర్ కుండ కింద మన కాళేశ్వరం నీళ్లతోని కూడవెల్లి వాగు నిండు గర్భిణీలాగా ఎప్పుడు చూసినా నిండుగా ఉంటుంది ఏం బాధ లేదు ఇక చేపలకు కూడా ఏం బాధ లేదు ఉన్నాయా లేవా ఉన్నాయా చేపలు ఊర్లే మొన్న పట్టిరా ఏమన్నా ఊరులకు అగ్గొకిచ్చి రబ్బటి కప్పుకుంటున్నా అన్ని ఊరులకు ఏమన్నా 70 రూపాయలకు 80 రూపాయలకు గీలే అహ్మదీపూర్ ఒకనాడు గుక్కెడు మంచినీళ్ల కోసం గోసపడ్డది ఎనకడ గీతారెడ్డి అమ్మ వచ్చిందంటే అయితే ముంగట పోలీస్ బండి అన్న వస్తుండే లేదా బోరు బండి వచ్చినాక గీతారెడ్డి అమ్మ ఊళ్ళకొచ్చు ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి బిందెలు అడ్డం పెట్టకుంటారు గుంజుకోవాలి లేదా బోరు బండి తెచ్చాను పెట్టి ఒకొబ్బరికాయ కొట్టినట్టు చేసిన కార్యక్రమం చేసుకొని పోవాలి ఇది ఉండే ఎనకట ముచ్చట ఎందుకంటే అక్క చెల్లెలు లుల్లి ఊళ్ళకి వస్తే ఫస్ట్ అడ్డం బిందెలే ఉంటుండే ఇవాళ ముచ్చట ఉన్నదా ఎక్కడన్నా అంటే బోరు పోయేస్తే దుబ్బ తప్ప చుక్క నీళ్లు రాకపోవు కనీసం తడి కూడా పడని పరిస్థితులు ఉండే అటువంటి అహ్మదీపూర్ లో నల్లదిప్పుతే నీళ్లు కాలడ్డం పెడితే పొలం వాకిట్లో నీళ్లు ఇంత గొప్ప మార్పు వచ్చిందంటే మన టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మన కేసీఆర్ గారి వల్ల మనం తెలంగాణ తెచ్చుకోవడం వల్లనే కాదా తెలంగాణనే రాకపోతే ఈ గోస తీరునా నాకు బాగా గుర్తుండే ఎంకట మాదాసిని ఫోన్ చేసు ఊళ్ళో ఒక పెద్ద మంది చచ్చిపోయింది అన్న శవాన్ని గాలేసినాం స్నానం చేయాలంటే కరెంట్ లేదు జర్ర కరెంట్ వాళ్ళకి చెప్పి ఒక పావు గంట కరెంట్ అయితే తనం చేసి ఇంటికి పోతాం అందరు ఈ పరిస్థితి ఒకనాడు ఉండే ఇవాళ ఎక్కడన్నా ఇబ్బంది ఉందా బావి కాడ బోరు కాడ 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ గారు అప్పుడు ఏముండే కాంగ్రెస్ గవర్నమెంట్లా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఇంతే కదా ఎప్పుడైనా మోటార్ కాలకుండా యాసంగి పంట చేతి ఖర్చునా మోటార్ కాలితే 5000 ఖర్చు ట్రాన్స్ఫార్మర్ కాలితే 30000 ఖర్చు అయ్యేది ఇవాళ కాలుతున్నాయా ఇంత మంచి కరెంట్ వచ్చిందంటే మన కేసీఆర్ గారు మన టిఆర్ఎస్ ప్రభుత్వం కృషా కాదా మీరే ఒక్కసారి ఆలోచించండి ఇలా మంచి నీళ్ళు వచ్చినాయి మంచిగా కరెంట్ వచ్చింది కాళేశ్వరం నీళ్ళు వచ్చి కూడవెల్లి వాగు మండు టెండల్ల ఎండ కొడుతుంటే పైకి వెళ్ళి 40 డిగ్రీల ఎండ ఉంటే కింద కాలువ వారింది ఇది నిజంగా కలలు ఎప్పుడన్నా నిన్నారా మీరు వాగుకు కొత్త నడక నేర్పిండు కేసీఆర్
కూడవెల్లి వాగుకు ఒక కొత్త నడకనే నేర్పిండు మన కేసీఆర్. మనకు తెలిసిన వాగేంది, వానకాలం దంచి వాన కొట్టే దసరా పండుగ వెళ్ళినప్పుడు సంక్రాంతి మన బతుకమ్మ పండుగ ముంగట సంక్రాంతి ముంగట ఏదైనా తుఫాన్ వచ్చి బాగా వాన కొడితే కూడవెల్లి వాగులో వరద కనబడుతుండే మనకు. అది పోయి కింద గోదావరి కలుసు, అంటే ఈడ బాగా వాన కొడితే కూడవెల్లి వాగు వారి గోదావరిలో కలిసేదే మనకు చరిత్ర నేర్పింది. కానీ కేసీఆర్ నేర్పిన కొత్త చరిత్ర ఏంటంటే గోదావరి నీళ్ళని తెచ్చి కూడవెల్లి వాగును బారించి కొత్త నడక నేర్పిండు మన కేసీఆర్. అవునా కాదా మీరు చెప్పండి. మండు టెండల్లో గోదావరి నీళ్లు తెచ్చి కాళేశ్వరంను బారించింది, కాళేశ్వరం నీళ్లతో కూడవెల్లిని బారించింది, మనకినట్ట బాగుపడ్డట కాదా? మీరే ఆలోచించండి. అంటే ఇవాళ తెలంగాణలో ఒక నమ్మకం దొరికింది, కేసీఆర్ అనే ఒక భరోసా దొరికింది ఇవాళ తెలంగాణ రైతాంగానికి. ఎండకాలం ఇవాళ రైతుకు ఎన్ని బాధలు ఉంటుండే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో వానకాలం పంట అంటే రైతుకు నకిలీ విత్తనాల బెడద, ఎరువుల కొరత, కరెంటు కోత, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, రైతు బ్యాంకుకు పోతే అప్పు ఉంటది. అహమదీపూర్ లో మంజీరా గ్రామీణ బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ ఏమయ్యా అంటే మీది ఈ నెల లేదు మళ్ళ నెల రాపో అంటాడు, దసరా పండుగ వెళ్ళినాక రాపో అంటాడు. అప్పు కోసం పోతే కూడా కాళ్ళ చెప్పులు ఎరిగినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ జమానాలు. ఇంత కష్టపడి పంట పండిస్తే మార్కెట్ కు పోతే ధర రానటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ చెప్పండి మా రైతన్నను, ఇవాళ మీ కాలు గడప బయట పెట్టక ముందే, వాన చినుకు పడక ముందే, ఇత్తనం పొలం వాకిట్లో పడక ముందే రైతు బంధు డబ్బులు బ్యాంకుల్లో పడి మీ ఫోన్లన్నీ మోగినాయా మోగలేదా మీరే చెప్పాలి. నాకు దరఖాస్తు పెట్టిండ్రా, ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టిండ్రా, మాకు కావాలని మీరు అడిగిండ్రా? ఒక్క మాట మాట్లాడక ముందే ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సాయం మన కేసీఆర్ ఇంత కరోనా కష్టకాలంలో మా రైతును కాపాడుకోవాలని 5,000 రూపాయలు బ్యాంక్ చేసి, వానకాలం 5,000 వస్తాయి, యాసంగి 5,000 వస్తాయి, ఇవాళ ఎవరైనా ఎరువుల కోసం గజ్వేల పోయి లైన్ కడుతుండ్రా? పోలీస్ స్టేషన్ ముంగట గజ్వేల నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందా ఎరువులకు? విత్తనాలలో ఇవాళ నకిలీ విత్తనాలు ఎక్కడైనా ఉన్నాయా? నకిలీ విత్తనాలలో గజగజ వంతు రమ్మాలంటే జైల్లో పట్టమని భయం వచ్చింది. అంటే ముఖ్యమంత్రి గారు అంత గట్టిగా వాళ్ళని కంట్రోల్ చేసింది. నకిలీ విత్తనాలు పోయింది, ఎరువుల కొరత పోయింది, మోటార్లు గాలుడు బంద్ అయింది, ట్రాన్స్ఫార్మర్లు గాలుడు బంద్ అయింది, నీళ్ల కోసం ముఖాన్ని మగులుకు పెట్టి వాన కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంతకుముందు వాన పడితే ఓడోడు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతుంది, మనకి ఏం తెలుస్తుంది? అహమదీపూర్ కప్పి తెలుస్తుంది. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అహమదీపూర్ లో కూర్చొని మైకుల ముందు మాట్లాడుతున్నారు, మీ ముఖానికి చేసిన ముఖాలు అయితే తెలుస్తుండే మీకు. రాండ్రి అహమదీపూర్ కు మా కూడలి వాగును చూసి మాట్లాడు. మా రైతును అడుగుండి యాసంగి పంటలో ఎండిపోయే పొలాలను 500 ఎకరాలు ఈ ఒక్క ఊరు మీద కేసీఆర్ గారు కాపాడిండా లేదా? ఊళ్ళకి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. మీరు హైదరాబాద్ లో రూమ్లలో కూర్చుంటే మీకేం తెలుస్తుంది? చేసిన పని గురించి మీరు చేసిన ముఖం అయితే మీకు తెలుస్తుండే, మీరు చేసింది కాదే, కనీసం చేసిన దాన్ని చూసి హర్షించేటువంటి మంచి మనసు కూడా మీకు లేదు. చేసుకున్నాం, ఇంకా చేసుకోవాలి. కొన్ని చేసుకుంటూ వస్తున్నాం. మీ పిల్లలు చదువుకోవడానికి గజ్వేల్లో మంచి స్కూల్ పెట్టినాం, కాలేజీ కట్టించిండు కేసీఆర్. ఎట్లుండే అమెదీపూర్ రోడ్డు? బిడ్డ కాన్పుకుంటే గజ్వేల్ పోయే వరకు తొవ్వంటనే కాన్పోయే పరిస్థితి ఉండే మన రోడ్డు గట్లుండే. ఇవాళ ఒక రోడా బ్రహ్మాండంగా ఒక 4-5 దిక్కుల మంచి మంచి రోడ్లు వేసుకున్నాం. ఇక మా సీను ఇంకొక రోడ్డు